Chelo Andriki, Aitaram Sharantulu, Wakmet Footwear Summer Pinchu, Mas Malan Muchatlu, powered by My Doctor Failure Product Loki, Swagatam Cheshinu Minarskaka, Arskundamaya Timoka. Palle Palle Sagutundi Padayatra, Amaravati Korakai, Poru Yatra, Bumulichina Raitu Gundagosa, Amaravati Korakai, Poru Swasa, Ankuta Dandigan Adusturan Mahapadayatra, Yaltikali Sarika Varan Rodla Indi, Prati Palle Swagatamalai, Mahapadayatra, Haratlistune, Yazulu Retuno Kata Rajatani Amaravati Andhra Prajala Upiri Anduke Kadilahi Uruvada Alipiri. Rajadhani Amaravati Andhra Prajala Upiri Anduke Kadilayi Uruvada Alipiri. రోజు రోజుకు వారం దినాల తేజస్సుతోటి అలసటే అంచుకురాని అమరావతి పోరు అహారహం అద్భుతంగా నడుస్తున్నది. ఈ శాంతి సమరానికి జన నీరాజనం దండిగున్నది. ఒక్కొక్క అడుగేసి అడుగుల్లో ఆశయ మొలకేసి మొలకల్ల రేపటి తరాల భవిష్యత్తు గలకేసి పోరు యవసం చేసుకుంటా ఉద్యమ రైతులు అయ్యిండ్రు అమరావతి రైతులు. అవి రాజధాని కొరకు కాడి నిడిచిన చేతులు, అవి రాజధానికై పొలము నిడిచిన అడుగులు, బుడద నుంచి బువ్వ విసికిన చేతులు, మన్ను నుంచి అన్నం ఇచ్చిన చేతులు, ఆకలి తీర్చిన గడపలు, ఆదరువు చూపిన కాళ్లను రాజధానికి దానమిచ్చి నేడు జగన్ రెడ్డి దగాకోరు మాటల కింద ప్రాణాలు పనంబెట్టి అక్రమ కేసులు సంఖ్యలను మోసి అలసిన తనువులివి. లాఠీలకు తూటాలకు జడవని భయమెరుగని ఆశయం తప్ప అలుపులేని పాదాలివి. మట్టి పిడికిన్లా పోరు నాగన్లివి. ఊరు ఉద్యమాలై జాడలై పోరు పొడిసే పొద్దులై తనువు నెత్తురు ముద్దలవుతున్నా మాట తప్పని మడిమదిప్పని అమరావతి ఉక్కు పిండాలై ఎన్ని గండాలొచ్చినా పట్టువదలని అలనాటి పలనాటి వీర బ్రహ్మన్న బాలనాగమ్మ బాలచంద్రుని పోరు ఛాయలివి. గాలిపంక సర్కార్కు వెన్నుజూపని అమరావతి పల్లెల పోరు నాగన్లివి. మహిళా శక్తి విజయవాడ కనకదుర్గమ్మ యుక్తి కలిగిన సేనా ఉన్నది. పీడితులం కాదు పాలితుల కింద పాలకుల మీదికి తిరగబడే న్యాయ సైనికులం అనే సత్తా ఉన్న సమర సింహాల పోరు ఈ మహాపాదయాత్ర మహాజన యాత్ర. అమరావతి సాధనల సాహసానికి సంకల్పానికి ఓ సందేశం ఈ పాదయాత్ర. అందుకొరకే రాజ్యానికి వేరవ బోము, హింసకు మేము అసలే బోము, శాంతి మా సందేశం, రాజధాని మా సంకల్పం, ఉద్యమం మా ఏకైక దారి, ఫలితమే మా చివరి మజిలీ అని చెప్పి నిన్న దండిగా దాగించిన పాదయాత్ర ముచ్చట్లు చూడుండ్రి. నుండి దేవస్థానం వరకు ఒక 45 రోజుల పాటు పాదయాత్ర పెట్టింది అమరావతి. అది 5 కోట్ల ప్రజల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తా ఉన్నారు. రైతులు పొలాలు ఇచ్చి నానా బాధలు పడి నానా ఇబ్బందులు పడి 2 సంవత్సరాలు మట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి రోడ్ల మీద కూర్చుంటున్నారు. ఇవాళ కావాలని ఆపేసి ప్రజలు పోల వర్షం కురిపిస్తా ఉంటే 3 జిల్లాల పోలీసులు దించి ఇవాళ మహిళల్ని ఇబ్బంది పెడతా రోడ్ల మీద కూర్చోబెట్టి నానా ఇబ్బంది చేస్తుంది. ఇది ప్రజాస్వామ్య పరిపాలన చేసేదా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. మహిళలను రోడ్డు మీద కూర్చో ఏం సాధిస్తామని ఇటువంటి పరిపాలన మాకు రాష్ట్ర పరిపాలన కావాలని చెప్పి మేము గట్టిగా కోరుకుంటా ఉన్నాం. అతి పెద్ద మహిళల ఉద్యమం, రైతుల ఉద్యమం, మరి 660 రోజుల ఉద్యమం. ఇది ఈ రోజున మభ్య పెట్టడానికి చూస్తూ ఉన్నారు. ఇది కేవలం అమరావతి 29 గ్రామాల సమస్యగా చిత్రీకరించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ అది కాదు. మా అందరి మనస్సులో అమరావతి నిలిచి ఉంది. అప్పుల ఆంధ్రప్రదేశ్ కాదు, మాకు కావలసింది సంపదనిచ్చే అమరావతి రాజధానిగా కొనసాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజున ప్రజలు గ్రామాల నుంచి తండోపతండాలుగా వచ్చి పూల జల్లులు కురిపిస్తూ ఉంటే పోలీసులు కేసులు పెట్టి రాళ్ల వర్షం కురిపించాలని ఈ రోజున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున న్యాయం, ధర్మానికి న్యాయస్థానం, దేవస్థానమే అండాని అన్ని కులాలు, మతాలు, వర్గాలు అన్నిటికీ మించి అన్ని పార్టీలు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఏ ఒక్క పార్టీ కాదు. అమరావతి రాజధాని అనేది అన్ని పార్టీలకి ఈ రోజున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి ఈ రోజున ఈ పాదయాత్రను చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కాళ్ల కింద భూమి కదిలి ఈ రోజున అడుగడుగుకి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడా కూడా ఈ మహిళా మణులు కానీ రైతు సోదరులు వెనక్కి తగ్గరు. చూసిండ్రు కదా, ఇది 7వ రోజు మహాపాదయాత్ర ముచ్చట్లు ఇగో గిదన్నట్టు. రాజధాని అమరావతి ఆంధ్ర ప్రజల ఊపిరి అందుకే కదిలాయి ఊరువాడ అలిపిరి. రాజధాని అమరావతి ఆంధ్ర ప్రజల ఊపిరి అందుకే కదిలాయి ఊరువాడ అలిపిరి. ఈడవై ఆడవై అంత మాదే అంటే నడుస్తా అదే అట్లా నడవదు. అట్లా అనేతందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికే పెద్ద సాక్ష్యం. ఎట్లా కొట్టినాం దెబ్బ అని కమలం పార్టీ వాళ్ళు, ఏహే ఈడ మేము లేకుండా గదంతా ఏడున్నది అని కారు పార్టీ వాళ్ళు. అవు కానీ హుజూరాబాద్లో మా ఓట్లన్నీ ఎటుపోయినాయి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక ఎవరిలోళ్ళు వాళ్ళకే ఉన్నది, మరి పబ్లిక్ని ఎవరు చూడాలి, పబ్లిక్లో వెళ్ళి పబ్లిక్కే ఉన్నది. ఇక రాజకీయాలు మటుకు ఇట్లున్నాయి. ఇక చూద్దాం దారి ఎవరు రంకెలు వాళ్ళు వేసుకుంటా ఎట్లున్నారు కథ. జౌడాల మారి పుణ్యాల గారి అన్నట్టు ఏందయ్యా ఇది, చేసేదేమో గానీ మొత్తుకునేది ఎక్కువన్నది ముచ్చట. మేము చేసినామంటే మేము చేసినామని, మేము దించినామంటే మేము దించినామని సోషల్ మీడియాలో సోది పెట్టి పొద్దున్నాక తెలందాక చెప్పుకునేతందుకే ఒరుతుంటారు చూడుని నాయకులు. ఇటు హుజూరాబాద్లో ఓట్లు అయిపోయాయి, ఎక్కడిదక్కడ అయిపోయానా. ఇక పొద్దువని పొంకనాల పంచాయతీలు, లీడర్లు లేని కేడర్ల పంచాయతీలు మటుకు దండిగా అవుతున్నాయి చూడుండ్రి. దళిత బంధు ఏమాయే ఎప్పుడు ఇస్తానన్నాడు ముఖ్యమంత్రి, ఏమైంది? ఇది కూడా ఉదరముచ్చటే కదా అని చెప్పి బీజేపీ వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఏదో 5 రూపాయలు దించి మొత్తం దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నది మీరు కాదా అని చెప్పి ఇటు కార్ పార్టోలు మస్తు జవడాలకు దిగినరు. ఇక సందట్ల సడేమియా అన్నట్టు ఆఖరి నిమిషంలో పోటీకి దిగిన కాంగ్రెస్ పార్టీ అసలు ఉన్నది బాయే ఉంచుకున్నది బాయే, మనకున్న ఓట్లు ఎటుబాయే, మనం అనుకున్న ముచ్చట్లు ఎటుబాయే, పోటీ చేయకనన్నా బాగుండే, చేసి ఉన్న ముచ్చట బజార్లు వేసుకున్నట్టు అయింద్రాబాయ్ అని వాళ్ళు పరేషాన్ అవుతున్నారు. జనాల కొరిగింది జనాలకు చేసింది ఏందనేది పక్కకు పెట్టి ఉత్త ముచ్చట్లు ఉద్దర ముచ్చట్లు ముంగలేసుకుంటున్నారు. గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముచ్చట్లు రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే ముచ్చట యాదికొస్తలేదు ఏ రాజకీయ పక్షాలకు. కానీ ఉత్తపుణ్యానికి పంచాయతీలు ఉరుకులాటలు పెట్టుకుని నోటికి గిరకలు కట్టుకుని ఒకల మీద ఒకలు ఇట్లా రాజకీయ రొంపి రుద్దుకుంటున్నారు చూడూరు ఎట్లున్నది ముచ్చట. ఏం రాజకీయాలు ఇవని జనమే చింత చేసేటట్టు అయింది ఈ ముచ్చట. ధరలు 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 ఏం ధరలు అమ్మి ధరలు, కొనబోత కొరివి అడగబోత అడివి అన్నట్టే ఉన్నది. ఏం ధరలు పెంచుతున్నారువా అని ప్రతిపక్షాలు, ఏం మాట్లాడుతున్నారువా, కేంద్రం దించింది మీకు కళ్ళు కనబడతలేవా అయినా అని చెప్పి రాష్ట్ర సర్కారు మీదకి అటు కమలం పార్టీ వాళ్ళు. మొత్తానికి పెంచినరో దించినరో కానీ వీళ్ళ వల్ల జవడాలు మటుకు జరుగుతూనే ఉన్నాయి కొల్లగొట్టే పని మీద. ఏందయ్యా అయింది ఆకున పెడతారు కాంది కంచాన పెడతారు, కేంద్రంలో ఆ పెంచిన రణంగానే మటుకు ఆలస్యం చేయకుండా రాష్ట్రాలలో కూడా దంచుకుంటూ పోతారు ధరలు. మరి ఇప్పుడు కేంద్రంలో దించిరు మీరెందుకో దించరు పెట్రోల్ డీజిల్ ధరలు అని తెలుగు రాష్ట్రాలల్లా ధరల మీద లొల్లి లేస్తున్నది. ముద్దుగా యువతలావతల రాష్ట్రాలల్లా డీజిల్ మీద 90 రూపాయల కిందికొచ్చిరు, ఇటు పెట్రోల్ మీద కూడా 102 రూపాయలు నడుస్తున్నది. మరి మన ముచ్చటేందని అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో జంగులేపుతున్నా కూడా ముఖ్యమంత్రులు మాత్రం ముచ్చటేందనేది చెప్తలేరు. మరి దించుతారా ఇట్లే పెంచి దంచుతారా ఏందన్న దాని మీద సడి సప్పుడు లేదు. మన దక్షిణాది రాష్ట్రాలతో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధర పిర ఉన్నాయి. ఎండ్లో ఉన్నా లేకున్నా ఇటువంటి ధరలు దంచుట్ల 2వ స్థానం చేరుకున్నదట ఆంధ్రప్రదేశ్. ఇక ఇటు తెలంగాణ 4వ జాగాలు ఉన్నదట. ఇక ఇంతకన్నా సోయి తప్పిన ముచ్చట ఐగ్రం తప్పిన ముచ్చట ఉన్నదా ఏమన్నా? ఈ ధరలతోటి సామాన్యుణ్ణి బతకనిచ్చేది ఉన్నదా లేదా అని ప్రతిపక్ష పార్టీలు బగ్గునలేస్తున్నాయి. పెట్రోల్ ధర పెరిగిందన్నావు, డీజిల్ ధర పెరిగిందన్నావు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధర తగ్గించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోలే. నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉంది. నువ్వు తగ్గించకుంటే గల్లీ గల్లీలో గ్రామ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తాం, ఎట్టి బస్సులో పెట్రోల్ డీజిల్ ధరలు దించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు వచ్చిన వాటాలో 80% పెట్రోల్ డీజిల్ వాటాను తగ్గించి 22 రాష్ట్రాలు ఇవాళ తెలంగాణ దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోలే. పెట్రోల్ రేటు పెరిగే వరకల్లా ఇటు రవాణా ఛార్జీలు ఎక్కువ చేసిరి, కూరగాయలు మాల్ మసాలా రవాణా చేయాలంటే ఛార్జీలు పెరిగే వరకల్లా వాళ్ళు మాల్ రేటు కూడా పెంచుతుంటారు. ఎటుపోయి పబ్లిక్ వచ్చింది ఎటగాలం, ఇటు పండించిన కూరగాయలు పట్టణానికి వేసుకురావాలంటే కిరాయిలు బగ్గు అవుతున్నాయి, ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి కూరగాయల బండ్ల కిరాయిలు బగ్గున మండుతున్నాయి. ఇక పట్నం ఏం తీసుకుపోతామని అక్కడికక్కడనే అమ్ముకునే వరకల్లా పట్నంలో కూరగాయల ధరలు కొండ మీద కూసున్నాయి. ఇక ఏం దీని బతుకుతాడు బక్క పేదోడు, ప్రజలు గింత తిప్పలు పడుతుంటే షో మీద పేన్ వార్తలేదు ముఖ్యమంత్రులకు అని చెప్పి బీజేపీ లీడర్లు సర్కార్ మీదికి ధ్వజమెత్తుతున్నారు దండోరేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు దండిగా నడుస్తున్నాయి ఈ దెబ్బతోటి సర్కార్ దిగి రాకుంటే మటుకు ఇంకా జోరు చేస్తాం జవడం అని చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల బాధ ప్రజల అవసరాలు అవసరం లేదు ఎంతసేపు తన ఖజానా నింపుకోవాలని చెప్పి ఎందుకంటే ఒక్క రూపాయి కానీ ట్యాక్స్ తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద 500 కోట్ల రూపాయలు దాదాపు భారం పడుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు అంటే 7 రూపాయలు తగ్గిస్తే 3,800 కోట్లు పక్క రాష్ట్రాలని తగ్గించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకొని ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా రాజీ ఒక పక్క రాష్ట్రాలు తగ్గించుకుంటుంటే ఎంతసేపు ఈయన అనుకున్న పథకాలు ముందుకు పోవాలి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా పర్లేదని చెప్పి ఒక దురుద్దేశంతో ఇలాంటి పరిపాలన కొనసాగిస్తున్నాడు వెంటనే ఏమాత్రం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి అయితే చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి వెంటనే పక్క రాష్ట్రాలు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నదో ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలి పెట్రోల్ డీజిల్ పై సుంకం పేరుతోటి దోచుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించేటువంటి క్రమంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు పేదల కష్టాన్ని గుర్తించి ఈరోజు పెట్రోల్ డీజిల్ పై సుంకాన్ని వెంటనే తగ్గించడం జరిగింది అదేవిధంగా ఒరిస్సా గోవా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ యూపీ కర్ణాటక అన్ని రాష్ట్రాలు కూడా తాము విధించేటువంటి వ్యాట్ని కూడా తగ్గించడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల వలె పెట్రోల్ డీజిల్పై వ్యాట్ను తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒకవేళ ఆ రకంగా తెచ్చే వరకు కూడా ఈ ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను చూడాలి మరి కేంద్రమే కిందికి దిగొచ్చి ధరలు తగ్గిస్తుంటే తెలుగు రాష్ట్రాలు ఎందుకు దిగుతలేరు అని అనుకుంటున్నారు తెలుగు ప్రజలు ఈ పాటికే ఏపీలో గంజాయి పండిస్తున్న పంటను జగనాల సర్కారు లీగల్గా చేసుకొని కొనుగోలు మొదలు కేంద్రాలు పెట్టినా కూడా సర్కారుకు బొచ్చడు ఆదాయం వచ్చేది మరి లేకపోతే ఏంది చెప్పురి ఏడ పడతాడ గంజాయే దొరుకుతుండే గంజాయి పంటకు హబ్బు లెక్క డెన్ను లెక్క తయారైంది ఏపీ మరి సర్కారు ఏమో సపోర్ట్ చేయదు ఇక ఊక కూర్చొని బాత్కాన్ని కొట్టుకుంటా చెప్తున్నాం ముచ్చట ఇదంతా ఏం సకదనం ఈ సకదనం అయ్యో అయ్యో ఏం పంట ఈ పంట ఎక్కడి తంట ఈ తంట ఎంత కొడవని ముచ్చటైంది పాపం జగనాలకు చూడూరి ఎట్లంటే ఎంతసేపు ఏపీలో గంజాయి ముచ్చటనే ఊపిడ్చి పెడుతున్నది కానీ ఇంకో ముచ్చట లేదు చూడుండ్రి మరి సర్కారు నజరేయకనా లేకపోతే గాలిపంక పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయా తెలియదు కానీ మొత్తానికి మటుకు మస్తు నడుస్తున్నది గంజాయి కంపు పోలీసులు యాడికాడ కట్టడి చేసినట్టు కనబడ్డా యాన్నోవో తా నుంచి దందా మటుకు ఆగుతలేదు అలుపు లేకుండా సప్లై చేస్తున్నారు ఇటు విశాఖ ఏజెన్సీల దండిగా పట్టుబడ్డది గంజాయి దగ్గర దగ్గర 50 లక్షల విలువ చేసే గంజాయిని పట్టిండ్రు చూద్దాం రారి ఆ ముచ్చటేందో చింతపల్లి మండలంలో గల అన్నవరం విలేజ్ పొత్తూరు బయలు దగ్గర మాకు సమాచారం మేరకు మేము అక్కడ ఆపరేషన్ చేయగా ఒక వ్యక్తి ఒక స్కూటర్ బైక్ మీద వచ్చి ఒక మూటని ఒక పొదల్లో పెట్టేసి అక్కడ సంచరిస్తుండగా మాకు అనుమానం వచ్చి మేము మా స్టాఫ్ అందరూ కలిసి పట్టుకున్నాం అందులో 18 ప్యాకెట్లు సుమారుగా ఒక్కొక్క ప్యాకెట్ కేజీగా ఉంది ఆశీష్ యాష్ అనేసి మేము గుర్తించడం జరిగింది బహిరంగ మార్కెట్లో మా అంచనా ప్రకారం సుమారుగా 50 లక్షల పైన ఉంటుందనేసి మేము అంచనా వేస్తున్నాం చూసిండ్రా ఎట్లున్నదో ముచ్చట గింత మాలు విశాఖలో బయటపడుతున్నది మరి సర్కారు పురాగా ఎత్తేయలేకున్నది ఏందిదని చెప్పి అనుకొస్తున్నారు ఇదే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే ముచ్చట మీద సర్కారును ఉన్నదన్నట్టు అడిగితే మాత్రం మారు మాట్లాడకుండా ప్రశ్నించిన వాళ్ళను అరెస్టులు చేసుడు అక్రమ కేసులు పెట్టుడు అనే పద్ధతిని ఆనవాయితీగా పెట్టుకున్నది ఏం సకదనం చెప్పుండ్రు ఇది ఎటు తిరిగి ఏపీలో జరుగుతున్న దందాలు జాలవని ఇగో ఇప్పుడు ఇదో కొత్త దందా మోపైంది గంజాయి దందా అని చెప్పి ఏపీ జనాలు కూడా అంటున్నారు చూడాలి మరి జగనాలు ఈ దెబ్బతోటన్నా మొత్తం ఏం లేకుండా గంజాయి పంటను అరికడతాడా లేకపోతే అట్లే సపోర్ట్ కాకుండా ఉంటాడా అనే ముచ్చట పచ్చపచ్చని పల్లెలు కంపెనీల మీద పడి ఆగమైపోతున్నాయి చూడురి అని ఓదిక్కు మొత్తుకుంటుంటే ఇటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే కాలుష్య కొరల కొట్టుమిట్టాడుతూ ఉన్నది ఇక ప్రకృతి నగరం అని చెప్పుకుంటున్న విశాఖ బీచ్ అయితే ఇంకా ఆగమాగం ఉన్నది మొత్తానికి ఏడంగా కాడంగా కాలుష్యాన్ని పెంచి జనాల మీదకి కొత్త రోగాలు తెచ్చుకుంటారు ఆ కాలుష్యం ముచ్చట్లేదో ఒకసారి చూద్దాం రాజు మనకు ఏది కమ్మగా ఉన్నది, ఏది కంఫర్ట్‌గా ఉన్నది, ఏది నిండుతున్నది, ఏదైతేంది మనకు ఎంతవరకు మన అక్కెర తీరిందనేదే ఇయాల రేపు ఆనందం. అది రేపు ఎంత హాని అన్న తలబెట్టని మనకి ఇప్పుడు ఆనందాన్ని ఇచ్చిందా లేదా అన్నదే ముఖ్యంగా బతుకుతారు శానా మట్టుకు ఇయాల రేపు జనాలు. కానీ సూడురి చెప్పంగినోని శడంగా చూడాలి అంటారు కదా, అదే అయ్యింది. ఇక్కడ ప్రకృతి నాశనం అయిపోతున్నది. వద్దురో లకమా అంటుంటే మేము పండగ చేయొద్దా, పటాకులు కాల్చొద్దా, భలే గమ్మతున్నదేమయ్యో అని చెప్పి మళ్ళా జవడానికి దిగుతారు. ఇప్పుడు తీరా చూస్తే ఢిల్లీ అంతా గాలి కాలుష్యం అయింది అని చెప్పి అధికారులు మొత్తుకుంటున్నారు. ఇక చెప్పి తినరు, చేతులు ఉండరు అని ఏంది సక్కదనం అని చెప్పి అంటున్నారు అక్కడ పబ్లిక్. ఇక ఈ ముచ్చట ఇటు పెడితే ఇటు వైజాగ్ బీచ్ చూడురి, మొత్తం ప్లాస్టిక్ మయం, చెత్త చెదారం, ఆగమాగం, సముద్రం అంచు కాలుష్యపు కంప అన్నట్టు తయారైంది. ఎటు పడితే అటు వ్యర్థ పదార్థాలతోటి సముద్రం తన సహజత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. గత 2 సంవత్సరాలు పెట్టి రాని పరిస్థితి. ఈరోజు కోవిడ్ తగ్గిందనే సరికి బీచ్ రోడ్డుకు వచ్చేసరికి నానా చెత్త అంతా ఉంది. జీఎంసీలు ఎటువంటి కారణం కూడా పట్టించుకోలేదు. ప్రయాణికులకి నెక్స్ట్ వచ్చిన ప్రయాణికులు మొత్తం అందరూ కూడా ఇబ్బందికరంగా ఉంది. కూర్చోడానికి కానీ జస్ట్ ఎంజాయ్ చేయడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, 1,00,000 మంది ఉంటున్నారు. కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ వాతావరణం, చెత్తను కాదు అంతా మొత్తంతో కూడా. మాకు ఈ వైజాగ్ అంటే చాలా అభిమానం అండి. ఎస్పెషల్లీ ఆర్కే బీచ్ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయడానికి మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి చూస్తేనండి బీచ్లో చాలా అపరిశుభ్రంగా ఉంది. చూసారా ఈ గలేజులు ఇవన్నీ. టూరిస్ట్ నుంచి వచ్చినాక కూర్చోడానికి బీచ్ చల్లగా సాయంత్రం అప్పుడు వస్తారు, ఈవినింగ్ టైంలో కూర్చోనందుకు ఇబ్బందిగా ఉంది. ఈ గలీజు చూడు, ఎక్కడ తిమ్మి అక్కడ పడేసి ఉంది. ఎక్కడ లేని చెత్తని ఇక్కడికి వచ్చి ఉండిపోతుంది, అడిగా పట్టించుకోవట్లేదు. ఇప్పటికే మనిషి ఆశకు అల్ప సంతోషాలకు పోయి ప్రకృతి పాడు చేసుకుంటా లేనిపోని వచ్చిరాని కొత్త కొత్త వైరస్లు, రోగాలు, రొంపులు తెచ్చుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా సముద్ర తీరాలను వ్యర్థాల అనర్థాలతోటి నింపుతున్నాడు. ఇంకేముంటది, తన ఆయుష్ను తానే తగ్గించుకునే పనిలా వేగంగా పరుగులు పెడుతున్నాడు నేటి మనిషి. కాబట్టి పెంచుకోవడం, తగ్గించుకోవడం, తగ్గించి కాపాడుకోవడం, కలిసి ఉండడం చేస్తే మంచిదని అంటున్నారు పెద్దలు. చూడాలి మరి సర్కార్లు ఈ ముచ్చట మీద ఏం చేస్తాయి అనే ముచ్చట. ఇగో ఇవి వాటి వాక్మెట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మలన ముచ్చట పాడు బై మై డాక్టర్ ఫెయిన్ ప్రొడక్ట్. చూస్తూనే ఉండి రేపు ఎలాడిదాకా మీ టీవీ 5 ఇగుంటా.